తర్లుబాడులోని మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అనే అంశంపై మండలంలోని గ్రామ సచివాలయ ఉద్యోగులందరికీ మండల పీఆర్ఈఓ ఆర్డి ఓ సుభాకర్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూఆర్డీఓ సుధాకర్ బాబు మాట్లాడుతూ షెడ్యూల్ 11లోని 29 అంశాలకు సంబంధించి ఆర్థిక సాధికారత మరియు సామాజిక న్యాయ సాధనకు అవసరమైన ప్రణాళిక తయారు చేసి అమలు చేసే బాధ్యత గ్రామ పంచాయతీలది అన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనందరం చదువుకున్నాం కాబట్టి మీకు అవగాహన ఉంటుంది కాబట్టి ఒక 2 నిమిషాలు మాట్లాడతాం. గతంలో ఈ ప్రణాళికలను ఎవరు తయారు చేసేవాళ్ళు కేంద్ర స్థాయిలో జరిగింది. కేంద్ర స్థాయిలో అంటే మన అవసరాలు కావాలి తెలుసుదా. ఇప్పుడు మన మండలంలో ఏ గ్రామంలో ఏ అవసరం ఉందనేది కేంద్ర స్థాయిలో తీసుకునేటువంటి వాళ్ళకు తెలుస్తాయా? తెలియవు. అందుకని చెప్పి మన ప్రభుత్వం వారు ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వం వికేంద్రీకృత పాలన అందించాలనే ఒక ఉద్దేశంతోటి ఈ పరిపాలన వ్యవస్థ అంతా కేంద్రం నుంచి రాష్ట్రము, రాష్ట్రం నుంచి జిల్లా, జిల్లా నుంచి మండలము, మండలం నుంచి స్థానిక సంస్థలకు అందించాలనేటువంటి ఒక దృక్పథంతో ఈ డిసెంట్రలైజేషన్ అనే ఒక పద్ధతిని ఎన్నుకొని ఆ పద్ధతి ప్రకారం ఈ స్థానిక సంస్థల్లోనే ఈ జీపీడిపి అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి దాని మీద ప్రణాళికలు తయారు చేసేటువంటి ఒక బాధ్యతని మనకు అప్పచెప్పింది. యాక్చువల్గా అంటే కేంద్ర స్థాయిలో పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్, పెద్ద పెద్ద ఐపీఎస్, పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద రాజకీయవేత్తలు చేసేటువంటి ఈ ప్లాన్, గతంలో ప్లానింగ్ కమిషన్ అనేది ఉండేది, వాళ్ళు తయారు చేసేవాళ్ళు ఇదంతా. అక్కడి నుంచి వాళ్ళు చెప్పిందే రాష్ట్రాలు పాటించాలి, వాళ్ళు చెప్పిందే జిల్లాలు పాటించాలి, వాళ్ళు చెప్పిందే మనం పాటించాలి, ఖచ్చితంగా పాటించి తీరాలి. కానీ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. ఈ ప్రణాళిక కమిషన్, ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ ఐడియా ఉందా? నీతి ఆయోగ్ అని పెట్టడం వల్ల ఈ జీపీడిపికి పునాది వేయబడింది. మనకు జీపీడిపి అనేది గతంలో ఉంది, గతంలో ఉన్నా కూడా ఏదో తూతు మంత్రంగా మనం ప్రణాళికలు తయారు చేసి ఇచ్చేవాళ్ళం, కానీ వాటిని పరిగణలోకి తీసుకునేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో నీతి ఆయోగ్ మనకేం కల్పించిందంటే అక్కడ తీసుకునేటువంటి మేధావులు, ఆ రాజకీయ నాయకులు చేసేటువంటి ఆలోచనల్ని ఎక్కడ తీసుకొచ్చారు? గ్రామంలోకి తీసుకొచ్చారు. గ్రామంలో అంటే ఎవరు? నువ్వు, నేను, ప్రజలు. అంటే మన అవసరాలను తీర్చుకోవడం కోసం, వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం మనకి అవకాశం కల్పించారు. అర్థమైందా? గతంలో ఎక్కడో అక్కడ జరిగేది, కానీ ఇప్పుడు ఏం చేశారు? మనకిచ్చారు అవకాశం. మేధావులు, రాజకీయ నాయకులు చేసేటువంటి నిర్ణయాలని మనల్ని తీసుకోమని చెప్తున్నారు. అంటే మనం కూడా వాళ్ళ స్థాయిలో ఆలోచించాలని. అందరం చదువుకున్న వాళ్ళం, మంచి మంచి బీటెక్, ఎంటెక్ చదివిన వాళ్ళందరూ ఉన్నారు. మంచి మంచి ఆలోచనలు చేసి, మంచి మంచి సలహాలు, సూచనలు ఒక ప్రణాళికతో పాటు జనాల భాగస్వామ్యం తీసుకొని మనం తయారు చేయవలసినటువంటి అవకాశం మనకి వచ్చింది. అందులో భాగంగా ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ప్లాన్ వేస్తుంటాం. ఒక కుటుంబంలో ఒక కుటుంబం నడవాలంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఈరోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, నాకు వచ్చే బడ్జెట్ ఎంత, నేను ఎట్లా చేయాలి, నా కుటుంబాన్ని ఎట్లా నేను నడిపించాలని ప్రతి ఒక్కరు ఒక కార్యకర్తల విలేజ్కి మాత్రమే నెక్స్ట్ ఇవ్వగలుగుతాం, కానీ ఈ 15 పంచాయతీలలో నెక్స్ట్ ఇల్లు ఇవ్వడానికి కుదరదు. వాళ్ళకి చెప్పండి. ఇంకోటి ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు 5 లక్షలు ఇస్తున్నారులే, మేము వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కట్టుకుంటాం అనుకుంటున్నాం. అదేం లేదు, 2 లక్షల స్కీము. మిగతా ఏ డబ్బు ఇచ్చినా కూడా బ్యాంక్ లోన్ ద్వారా ఇవ్వాల్సిందే. వాళ్ళు చెప్పండి, స్కీమ్ మాత్రం 2 లక్షలు పెరిగేదేం లేదు. అది అట్లా ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ స్థలం ఉంది తొందరగా కట్టుకుంటారు.